హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం లీటర్ని ఉపయోగించి పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని ఎలా కొలవవచ్చో దీని గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాము. భోలా తన 1 లీటర్ సీసా వల్ల ఎంత సంతోషంగా ఉన్నాడంటే, అతను సీసా గురించి చెప్పడానికి ఈరోజు బబ్బన్ యొక్క స్టాల్ వద్దకు వచ్చాడు. భోలా బబ్బన్కి పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ లీటర్లలో కొలవడం గురించి అంతా చెప్పాడు. మరియు ఏ విధంగా గోలు తనకి ఈ 1 లీటర్ సీసా ఇచ్చాడో అది కూడా చెప్పాడు. బబ్బన్ భోలాని తన సీసా చూసి ఇస్తా అని అడిగాడు. అరే ఇదేంటి, భోలా చేతిలో నుండి సీసా జారి నేలపై పడి పగిలిపోయింది. భోలా మరియు బబ్బన్ ఇద్దరూ దిగులుగా ఉన్నారు. బబ్బన్ భోలాతో, మనమిద్దరం గోలు దగ్గరికి వెళ్ళి మన కోసం 1 లీటర్ సీసాలు ఎందుకు కొనుక్కోకూడదు అని అన్నాడు. భోలా మరియు బబ్బన్ గోలు దగ్గరికి చేరుకున్నారు. వారు గోలుకి ఆ సీసా యొక్క మొత్తం కథ వినిపించి వారి కోసం 1 లీటర్ సీసాలు అడిగారు. కాని గోలు దగ్గర కేవలం 1 లీటర్ సీసా ఉంది. అతను బబ్బన్కి ఆ 1 లీటర్ సీసా ఇచ్చాడు మరియు భోలాకి 1 జగ్గుని ఇచ్చాడు. భోలా గోలుతో వెంటనే అన్నాడు, ఇదేంటి గోలు, నువ్వు నాకు 1 లీటర్ సీసాకి బదులుగా జగ్గిచ్చావు. పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ మనం కేవలం 1 లీటర్ సీసాతోనే కొలవగలం కదా. పిల్లలు, భోలా చెప్పిన మాట నిజమేనా? గోలు నవ్వడం మొదలెట్టాడు. అతను భోలా నుండి ఆ జగ్గు తీసుకొని తన 1 లీటర్ యొక్క పాలు కొలిచే మాపకంలో పాలని నింపి ఆ జగ్గులో పోశాడు. జగ్గు పూర్తిగా నిండింది. గోలు భోలాకి వివరించాడు, చూడు భోలా, ఈ జగ్గు పూర్తిగా 1 లీటర్ పాలతో నిండింది. అంటే దీనర్థం ఏమిటి? భోలా వెంటనే సమాధానమిచ్చాడు, దీనర్థం ఈ జగ్గు యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 1 లీటర్ ఉంటుంది. భోలాకి గోలు చెప్పేది అర్థమైంది. పిల్లలు గుర్తుంచుకోండి, కేవలం 1 లీటర్ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ మాత్రమే 1 లీటర్ ఉండాల్సిన అవసరం లేదు. వేరువేరు రకాల ఆకారాల పాత్రల యొక్క సామర్థ్యాలు కెపాసిటీ కూడా సమానంగా ఉండవచ్చు. ఉదాహరణకి ఇక్కడ సీసా మరియు జగ్గు రెండిటి సామర్థ్యం 1 లీటర్దే ఉంది. రండి దీన్ని మరిన్ని పాత్రలలో ప్రయత్నించి చూద్దాం. మనం ఈ 1 లీటర్ సీసాతో ఈ పాత్రలో నీటిని నింపి చూస్తే తెలుస్తుంది, పాత్ర ఈ 1 లీటర్ సీసాలో ఉన్న నీటితో పూర్తిగా నిండింది మరియు సీసా కూడా ఖాళీ అయింది. అయితే ఈ పాత్ర యొక్క సామర్థ్యం 8 లీటర్లవుతుంది? సరిగ్గా చెప్పారు, 1 లీటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పాత్రలో ఉన్న నీటిని ఈ కుండలో పోసి నింపవచ్చా? రండి చూద్దాం. అరే వా, పాత్రలో ఉన్న 1 లీటర్ నీటితో కుండ పూర్తిగా నిండింది. అంటే ఈ కుండ సామర్థ్యం కూడా
ఒక లీటర్ అవుతుంది అని దీని అర్థం. పిల్లలు, మీరు చూసారా ఏ విధంగా పాత్రలు వేర్వేరు మరియు వీటి ఆకారాలు కూడా వేరైనా వీటన్నిటి సామర్థ్యం ఒక లీటర్ ఉంటుంది. భోలా మరియు బబ్బన్ గోలోకి ధన్యవాదాలు చెప్పి తమ సీసా మరియు జగ్గు తీసుకుని ఆనందంతో ఇంటికి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం లీటర్ని పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని కొలవడానికి ఎలా ఉపయోగిస్తామో దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూసాము.